తీరా ఎక్కడ మేము మీరు ఎవరిని గలవాలంటే ప్రతిదానికి అన్న నాకు ఈ ఖర్చు ఉన్నది ఆ సమస్య ఉన్నది ఈ సమస్య ఉందంటే అందరి దగ్గర రాలేరు కదా సో కాబట్టి ఒక వ్యక్తి నేను చెప్పేసి ఆ వ్యక్తి దగ్గర డబ్బులు పెట్టి ఆ వ్యక్తిని మా వాళ్ళు కట్టా చేస్తే ఆ దొంగ నా కొడుకు ఫోన్ సిట్ ఆఫ్ చేసుకొని పారిపోయాడు అప్పుడు ఏం చేయాలి మేము సో ఇక్కడ అక్కడ కింద మీద తిప్పలబడి మొత్తంగా కౌంటింగ్ అంతా కూడా గట్టెక్కించి గట్టెక్కించిన తర్వాత ఈ విధవ దగ్గర వేణం అరే హౌలే నలభై లక్ష రూపాయలు ఇచ్చినాం నీ నలభై లక్షల రూపాయల సంగతి ఏంద్ర ఆ అని అడిగితే అన్న నేను ఈడ ఖర్చు పెట్టినా ఆడ ఖర్చు పెట్టినా నాకు ఈ కౌన్సిలర్ కోసం ఖర్చు పెట్టినా ఆ కౌన్సిలర్కి ఎన్ని డబ్బులు ఇచ్చినా నా దగ్గర డబ్బులు లేవు ఇక రెండున్నర లక్షల రూపాయలు నా దగ్గర మిగిలిన అన్న రెండున్నర లక్షల రూపాయలు మాకు ఇచ్చాడు అసలు ఏ కౌన్సిలర్కి ఇచ్చినావు ఎందుకు ఇచ్చినావు నీ కోసం ఎందుకు ఈ డబ్బులు పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి అని వాడిని చెడామడ తిట్టి బోసిక ఆ డబ్బులు లెక్కలందుకు చూపెట్టు నువ్వు అడిగినప్పుడు వాడు కాటయ్యా కూటయ్యా జక్కయ్యా ఎల్లయ్యా పుల్లయ్యా మల్లయ్యా అని ఒక ఇరవై లక్షల రూపాయలు లెక్క మాకు పేపర్ మీద రాసుకొచ్చిండు అసలు వీళ్ళు ఎవరు రాయ్ వీళ్ళకి ఎందుకు డబ్బులు ఇచ్చినా నేను ఎవడు సో మరి వాళ్ళని పిలిపిస్తాం ఎవరో వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకి నువ్వు ఎందుకు డబ్బులు ఇచ్చా నీ నీకు ఎవడని ఎవ్వడం చెప్పిన అడిగినప్పుడు వాడు రేపు పొద్దున్న మీ దగ్గర తీసుకొచ్చి వాళ్ళని ప్రజెంటేషన్ చేపిస్తాను నేను సో పోలింగ్ రోజు పోలింగ్ బూతుల దగ్గర ఖర్చుల కోసం పలానా పలానా కౌన్సిలర్లు అడిగితే డబ్బులు ఇచ్చినాను నేను అని చెప్పిండు మేము ఆ కౌన్సిలర్ల దగ్గరికి వెళ్ళి అరే భయ్ మీరు ఎందుకు డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర మీకు ఈ డబ్బులకు ఏం సంబంధం అని మేము అడిగినప్పుడు మాకు ఎవడు కలవలేదన్న మేము ఒక రూపాయి తీసుకోలేదన్న కౌన్సిలర్ చెప్తే మరి ఈ లిస్ట్ ఇచ్చిన రా పలానా రావు ఉన్నటోడు ఈ లిస్ట్ ఇచ్చిన మీ పేరు రాసి ఏంట్రా బాబు అన్నట్టు అన్న మాకు సంబంధం లేదని ఆ పది మంది కౌన్సిలర్లు కౌంటింగ్ తర్వాత పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఫిర్యాదు ఇచ్చిన తర్వాత వారిని పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు మరి పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినాక అసలు డబ్బులు ఎక్కడి దాని వ్యవహారం ఏంది నీకు ఎందుకోసం డబ్బులు ఇచ్చినావు నువ్వు డబ్బులు ఇచ్చినావు ఆ లెక్కలు చెప్పమని అడగరా అడగారా రాబాయి పోలీస్ స్టేషన్లో కూర్చొని లెక్కలు అడిగితే సెటిల్మెంట్ చేసినట్ట వాని ఇంటికి వెళ్ళి తన్ని వాని గుద్దీ వాని వేసుకొని కిడ్నాప్ చేసుకొని పోతున్నావు సంసార్పణ చేసినట్టు కానీ బాజాప్తుగా వీడు ఇల్లు తప్పు చేసిండు మా డబ్బులు తీసుకున్నాడు మరి వీళ్ళు లెక్కలు చెప్పట్లేదు మాకు డబ్బులు మమ్మల్ని మోసం చేసిండని మేము బాజాప్తుగా పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చి పోలీసుల ద్వారా వాడిని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చున్న పెట్టి లెక్కల పడితేనేమో తీన్ మార్ సెటిల్మెంట్ చేసిండు ఏం బొంగుల బొచ్చుల సెటిల్మెంట్ మీరు మీకు చెప్పి తారా సెటిల్మెంట్ చేస్తే ఈసోండి బాడకాలం సెటిల్మెంట్గా తోలుది ఒక్కొక్క నా కొడుకులారా నలభై లక్షల రూపాయలు ఎత్తుకొని పోయి మళ్ళీ పైసలు ఎత్తుకొని పోతే మళ్ళీ గాజులు వేసుకొని చేతులు ముడుచుకొని సైలెంట్గా కూర్చొని ఉండాలి హెలికట్ట శంకర్రావు గారి గురించి తర్వాత ఎంక్వైరీ చేస్తే అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రధాన పార్టీల నాయకులను బ్లాక్మెయిల్ చేసి బెదిరింపు బెదిరింపులకు గురి చేసి వాడు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టుగా ఆంధ్ర లాభోదీవో లాభోదీబో గవర్నకెట్లు ఇచ్చినా మీరు డబ్బులు అని మొత్తుకుంటా ఉన్నారు సో ఈ క్రమంలో మేము మాకు రికవరీ కావాల్సినటువంటి నలభై లక్షల రూపాయల కోసం నలభై లక్షల రూపాయల కోసం మేము వాని మీద ఫిర్యాదు ఇచ్చినాం పోలీస్ స్టేషన్ వేనాం పోలీసు వాళ్ళు పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు వాడు రెండు రోజుల సమయం అడిగిండు రెండు రోజుల లోపల మీ డబ్బులన్నా మీకు రికవరీ చేస్తా అని చెప్పిండు లేదు అనంటే నేను ఎవరెవరికి డబ్బులు ఇచ్చినా వాళ్ళ పేర్లన్నా మీకు చెప్తాను అన్నాడు సో కాబట్టి ఏ ఇందులో సెటిల్మెంట్ చేసిరు దంద వేసిరు ఏం కనబడారా మీకు యూజ్లెస్ పిల్ల ఏమో ఏమరుతాను నువ్వు తీర్మానం వాళ్ళన్నా బ్లాక్మెయిల్ చేసిందా సెటిల్మెంట్ చేసిండా ఏం బ్లాక్మెయిల్ రాదు ఇచ్చిన పైసలు అడిగితే బ్లాక్మెయిల్ చేసినట్టా అవులే ఎన్నికలలో పోటీ చేసేటువంటి ప్రతి అభ్యర్థి ఎవరా బాయ్ నాకు అర్థం కాదు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నువ్వు లాస్ట్ టైం కౌంటింగ్ సెంటర్లో నువ్వు కౌంటింగ్ ఏజెంట్ కట్టిన కానీ నీకు భూడు పెట్టినరా బొస్కే నీకు పండుకోవడానికి సిద్ధర విడిచిను రా పెట్టలేము పెట్టలే మేము వాళ్ళని బోవ పెట్టద్దు వాళ్ళకి సిద్ధ వేయద్దు వాళ్ళకి ఫంక్షనాలు బుక్ చేయొద్దు వాళ్ళని తీసుకుపోవద్దు తీసుకురావద్దు ఒక పూటకు వెయ్యి మంది ఖర్చు పెట్టాలంటే నాలుగు రోజుల పాటు ఎన్ని ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి తీసుకుపోయినప్పుడు నాలుగు వెహికల్ పోవాలి నాలుగు వెహికల్ రావాలి ఫంక్షన్ నుంచి అది ప్లస్ కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ముఖ్య నాయకులు వస్తే వాళ్ళకి హోటల్స్ హోటల్ రూమ్స్ బుక్ చేయడానికి మరి డబ్బులు అది అభ్యర్థి పెట్టకపోతే ఎవరు పెడతాడు నీ లాంటి వాళ్ళు నా లాంటి మన లాంటి మనసుకో పదో ఐదో పదో ఐదో ఉంటే జమ చేసి తీసుకొచ్చి కౌంటర్ సెటారా నలభై లక్షల రూపాయలు పోషామంట వాళ్ళ దగ్గర పోతే వీళ్ళు నా కొడుకు పైసలు పట్టుకొని ఊడాయించుండు వీని భార్య టీచర్ అంట ప్రభుత్వ ఉపాధ్యాయురట ఆమెను కూడా నీ కోప్పట పోలీస్ స్టేషన్లో అమ్మ నీకన్నా బుద్ధి లేదా వాడు అవులాగా అయిపోయిండు నీ బుద్ధి ఎక్కడ పోయింది నువ్వు పంతులు కదా చెప్పాలా కదా వీనికి మంది డబ్బులు మనం తీసుకోవద్దు అట్లా కాదు ఇది ఎన్నికల సమయం మళ్ళా అలాంటి వాడు నీతిగా నిజాయితీగా ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాడు మరి అటువంటి వాళ్ళు డబ్బులు ఎట్లా తీసుకుంటాను నువ్వు అని చెప్పాలి కదా అని ఆయన భార్యను కూడా ఒప్పడ్డం నేను కూడా భాజపాతో పోలీస్ స్టేషన్ పోయినా వారం వాళ్ళ ఇంటి నిడ్చుంటూ తిరిగినా అరే బై లొల్లొద్రా పంచవద్దు నా మా డబ్బులు మాకిస్తే పోతాం బా అని అడిగినాం పైసలాడు ఇవ్వట్లేదు వాడు ఇయ లెక్కలు చెప్పాలంటే చెప్పట్లేదు భాజపాతో పోలీసులో ఫిర్యాదు చేసినాం పోలీసులో ఫిర్యాదు చేస్తే సెటిల్మెంటా